నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైజాగ్ సీపోర్ట్ లో వేల కొద్ది డ్రగ్స్ పట్టుపడడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే దీనిపై సిబిఐ ఇప్పుడు దర్యాప్తును కొనసాగిస్తోంది. మరోపక్క చూసుకుంటే 100 కోట్ల స్కామ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఏపీ విషయానికి వస్తే, మరి గతంలోనే 1000 కోట్ల స్కామ్ లో జగన్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ డ్రగ్స్ కుంభకోణం, వీటన్నింటి నేపథ్యంలో మరి సిబిఐ దర్యాప్తు ఎలా కొనసాగే అవకాశం ఉంది? మరి జగన్ విషయంలో కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు. నమస్కారం అండి అంకం. నమస్తే అండి. నిన్న డ్రగ్స్ ఏవైతే పట్టుబడ్డాయో వాటి మీద సిబిఐ దర్యాప్తు చేస్తుంది. మరోపక్క చూసుకుంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు ఈ డ్రగ్స్ కుంభకోణం అయితే ప్రపంచవ్యాప్తంగా కన్నంత ఆంధ్రప్రదేశ్ మీద పడింది. సో కేంద్ర దర్యాప్తు సంస్థలు మరి జగన్ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇక్కడ ఒకటండి, ఇంటర్పోల్ సంస్థ వారు సమాచారం ఇచ్చినందువల్ల సిబిఐ వాళ్ళు వచ్చి 16వ తారీఖు ఇక్కడికి వస్తే వాళ్ళు సమాచారం ఇచ్చిన దాన్ని బట్టి సిబిఐ వాళ్ళు వచ్చి అదుపులో తీసుకున్నారు. దాంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకొని న్యాయవాది న్యాయాధికారి సమక్షంలో 960 బ్యాగుల్లోంచి నమూనాలు సేకరించి వాటిని పరిశీలన కోసం పంపించడం కూడా జరిగింది. అంటే దాంట్లో మనం ఆరోపిస్తున్నట్టుగా ఇప్పుడు పత్రికలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు ఆరోపిస్తున్న విధంగా కొకైన్ ఉందనేది ఈరోజు సమాచారం. అది వాస్తవంగా దాంట్లో ఏ పాళ్ళలో ఉంది, నిజంగా కొకైన్ అని ఉందా, ఈ ట్రైడ్ ఈస్ట్ సంబంధించి దాంట్లో వాస్తవం ఇది ఉందా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం 960 బ్యాగుల్లో నమూనాలు పంపించడం కూడా జరిగింది. ఇక్కడ ఈ దీనికి సంబంధించింది వీళ్ళకు ఉంది అని చెప్పుకోవడానికి ఏం జరుగుతుందంటే, గతంలో గుజరాత్లో ముంద్రా పోర్ట్లో సంబంధించి ఆ రోజు 21,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్స్ దొరికాయని, దానికి మూలాలు ఇక్కడ శాసనసభ్యుడు అలాగే విజయవాడలో ఉన్నటువంటి కంపెనీ అని చెప్పని ఆ రోజు కూడా అందరికీ తెలిసిందే. కానీ ఇంతవరకు దాన్ని ఎవరిని అదుపులో తీసుకున్నారు, దానికి ఎవరు బాధ్యులు, వాళ్ళ శిక్షలు ఏం పడ్డట్టుగా ఇంతవరకు కూడా తెలియదు. ఇప్పుడు ఇది కూడా అలానే అవుతుందా అని చెప్పి చాలామంది కూడా భావిస్తున్నారు. వాస్తవంగా చూసుకుంటా ఉంటే కేంద్ర సంస్థలు, నిఘు సంస్థలు ఏం చేస్తున్నాయి, లేకపోతే రాష్ట్ర నిఘు సంస్థలు ఏం చేస్తున్నాయి, ఆ పోర్టుకు సంబంధించినటువంటి నిఘు సంస్థలు ఏం చేస్తున్నాయని కూడా దీన్ని ఆలోచించుకోవాలి. అసలు ఎవరు ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టెడ్ కంపెనీ వాళ్ళు ఎవరు, ఈ కోనం వీరభద్రరావు గారు, లేకపోతే పూర్ణచంద్రరావు గారు, కోటయ్య గారు, వీళ్ళ మూలాలు కనుక ఒకసారి మనం పరిశీలించుకుంటూ ఉంటే వీళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ కుటుంబం నేపథ్యం చూసుకుంటే తరువాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి అది పదవి కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డి గారితోటి వాళ్ళ సన్నిహితులతోటి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ మనం అసలు ఈ అంశాన్నే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ నేపథ్యం ఏంటనేది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం కాదు. వీళ్ళకి అంత ఆర్థిక స్తోమత ఉందా? బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్లో తెప్పించుకోవడానికి అంత డబ్బులు వీళ్ళు వెచ్చించడానికి వీళ్ళకి మూలధనం ఉందా లేదా? ఆ సంస్థలో అంత ధనం ఉందా లేదా? గతంలో లావాదేవీలు జరిగినాయా? గతంలో ఏమన్నా తెప్పించుకున్నారా? వీళ్ళు తెప్పించుకుంటే ఏ విధంగా తెప్పించుకున్నారు? ఏ కంపెనీ నుంచి తెప్పించుకున్నారు? ఇవి వాళ్ళకి చెల్లించాలి అంటే భారతదేశానికి సంబంధించినటువంటి డబ్బులు ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళకి డాలర్ల రూపేణానో లేకపోతే వాళ్ళకి అక్కడ సంబంధించినటువంటి నగదు ఏ విధంగా అందాలో దాని ప్రకారమే వాళ్ళు పంపిస్తారు కదా. మరి అక్కడ దీన్ని నిర్వహించింది ఎవరు? ఎవరి ద్వారా ఈ కొనుగోలు చేశారు? ఎవరి ద్వారా ఓడలోకి ఎక్కించారు? ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చింది? ఎవరు తీసుకోబోతున్నారు? ఒకవేళ నిజంగా దీంట్లో కొకైన్కి సంబంధించినటువంటి ఉంటే దాన్ని ఇక్కడ ఇప్పుడు దాంట్లో డ్రైట్ ఈస్ట్ ఫుడ్ దాంట్లో కదా తీసుకొచ్చింది, దాన్ని తొలగించేసి మళ్ళీ డ్రగ్స్గా తయారు చేయడానికి ఎక్కడ దాన్ని వినియోగిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు, ఇవి ఇప్పుడు ప్రజలకందరికీ అర్థం కావాల్సింది. ఇప్పుడు మీరు ఉదాహరించినట్టు 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కేజ్రీవాల్ గారిని నిర్బంధంలో తీసుకున్నారు. ఇప్పుడు 6 రోజులు ఆయన్ని ఈడీకి అప్పచెప్పడం కూడా జరిగింది. మరి ఇక్కడ 1000 కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతూ ఉంది మధ్యంలో. మరి ముఖ్యమంత్రి గారిని కావచ్చు, దానికి సంబంధించిన సంస్థలు కావచ్చు, ముఖ్యమంత్రి గారి మీదే అభియోగం మోపుతూ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే పురంధేశ్వరి గారు సాక్ష్యాధారాలు సహా కేంద్రానికి నివేదిక సమర్పించడం కూడా జరిగింది. దాని మీద ఏమైనా చర్యలు ఉంటాయా అంటే నిస్సందేహంగా ఉంటాయనే మాటలే వినపడతా ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఆ మాట ఢిల్లీలో మొదలైంది, అక్కడ ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చే సమాచారం కనుక అంధ్ర రాష్ట్రంలో పెద్దల పేర్లు ఉన్నాయి అంటే మాత్రం నిస్సందేహంగా వీళ్ళను కూడా అదుపులో తీసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అదే వీళ్ళు ఇప్పుడు భయపడిపోతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతుంది. ఇంకోటి చూసుకుంటా ఉంటే ఈ కోనం వీరభద్రరావు గారు కావచ్చు, పూర్ణచంద్ర గారు కావచ్చు, కోటయ్య గారు కావచ్చు,
హరికృష్ణ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ పెద్దల యొక్క కనుసన్నల్లోనే వాళ్ళ వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకు అనుబంధంగా జరుగుతున్నాయి అని చెప్పి మనకు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు వాళ్ళ యొక్క అండదండలు లేకుండా ఇట్లాంటి దిగుమతి జరగవు కదా. నిన్నగాక మొన్న మరి సిపి గారు వెళ్ళి అక్కడ జరుగుతున్న దానికి మేము అడ్డుపడలేదు, మమ్మల్ని కుక్కలు మాత్రమే పంపించమన్నారు. కుక్కలు పంపించాలంటే ఈయన ఎందుకు వెళ్ళాడు? దానికి సపరేట్ వెళ్తారు కదా, ఈయన వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు కదా. ఈయన ఎందుకు వెళ్ళాడు? మా విధులకి ఆటంకం కలగజేస్తున్నారని చెప్పని సిబిఐ వాళ్ళు అభియోగ పత్రంలో ఎందుకు పొందుపరిచారు? స్పష్టంగా వీళ్ళని పొందుపరచడం కూడా జరిగింది కదా. అంటే సిబిఐ వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్ట, వీళ్ళు అబద్ధం ఆడుతున్నట్ట, పొందుపరిచింది అబద్ధమా లేకపోతే వీళ్ళు మాట్లాడేది అబద్ధమా? వీళ్ళు మాట్లాడేది అబద్ధం అని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అబద్ధమైతే వాళ్ళు ఎందుకు పొందుపరుస్తారు? వాళ్ళు నిజంగా అబద్ధమై వాళ్ళు పొందుపరిచారనుకోండి, మీరు న్యాయస్థానానికి వెళ్ళండి, మా పేర్లు ఎందుకు పొందుపరిచారు, అక్కడ మేము ఎందుకు ఆటంకం కలగజేసామని చెప్పని సిసి కెమెరాలో తెలుస్తాయి కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ డ్రగ్స్ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉన్నా కూడా ఇంత భారీ మొత్తంలో వెచ్చించి ఎవరు కూడా ఇంత సాహసం చేయరు. మీరు చెప్పినట్టు దీని వెనక పెద్ద తలకాయలే ఉండి ఉంటాయి. దట్టు ఇంకొక విషయం వచ్చేసరికి ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటాయి అన్న వార్తలు అయితే ఎప్పుడు మనకు తెలిసిన విషయమే. మరోపక్క చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, మరి ఈ నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు కానీ ఆప్ నేతలు కానీ రేపు అడిగే ఛాన్స్ ఉండదంటారా? ఇప్పుడు మా సీఎంని అరెస్ట్ చేశారు, మరి ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ప్రస్తావించి అడిగే అవకాశం ఉండదంటారా? మరి అడిగితే ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ఈయన మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా జగన్ మీద? నిస్సందేహంగా ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తి దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, మీరు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ పెద్దలని కాదని, పోలీసులను కాదని ఇలాంటి వ్యాపారం చేసే ధైర్యం, దమ్ము ప్రతిపక్ష నేతలకు ఉందా? అసలు అంత అవకాశం ఏమైనా ఉందా చెప్పండి? కోటి రూపాయల వ్యాపారం చేయాలంటేనే దడబుటిపోతున్న ఈ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఇలా అండదండాలు లేకుండా, వాళ్ళకి వాటాలు లేకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ కుంభకోణానికి సంబంధించి, ఈ డ్రగ్స్కి సంబంధించి చేసే ధైర్యం ప్రతిపక్షాలకు ఉంటుందా? ఈ ప్రశ్న వేసుకోమనని ముందు సమాధానం అక్కడే అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి కుంభకోణం జరిగినా కూడా ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా జరగదు, అందుట్లో అనేది వాస్తవం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లేకుండా జరగదు అనేది వాస్తవం. కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవాల్సిందంటే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిందంటే, నిజంగా సిబిఐ వాళ్ళు అభియోగం మోపిన విధంగా దీంట్లో కనుక ఈ కొకైన్కి సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి నమూనాలు ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికే సంబంధించినంతవరకు తెచ్చారా లేదు, లేకపోతే ఇక్కడ అడ్డం పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా దీన్ని విస్తరించడానికి, భారతదేశ వ్యాప్తంగా అందరికీ అందజేయడం కోసం, సరఫరా చేయడం కోసం వచ్చిందా? ఇది కదా ఇప్పుడు తేలాల్సింది. అంటే ఇది ఆంధ్ర రాష్ట్రానికే పరిమితమా లేకపోతే మధ్యలో కలపడానికి తెచ్చారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి తెచ్చారా? లాభం పొందడానికి తెచ్చారా? తక్కువ ఖర్చుతోటి మద్యాన్ని తయారు చేయడానికి తెచ్చారా? లేకపోతే ఈ నమూనాలన్నీ తీసుకొని వాటిని డ్రగ్గా మళ్ళీ మార్చుకొని భారతదేశ వ్యాప్తంగా అందరికీ సరఫరా చేయడానికి తెచ్చారా? గంజాయి విషయంలో భారతదేశంలో ఎక్కడ దొరికినా కూడా దానికి మూలాధారాలు ఆంధ్ర రాష్ట్రమే కనపడుతుంది. కాబట్టి రేపు డ్రగ్స్కు నిలయంగా కూడా ఇట్లానే చేయాలని భావిస్తున్నారా? ఇందుకైనా మీరు విశాఖ రాజధాని ఎన్నుకున్నది, విశాఖ నుంచి మేము పరిపాలన చేస్తానన్నది అని చెప్పని ఈరోజు విశాఖ ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఇప్పటికే భయపడ్డారు వాళ్ళు, వాళ్ళ ఆస్తులు వాళ్ళే కాదు, అక్కడ వాళ్ళు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రశాంతమైన విశాఖ ప్రాంతాన్ని ఈ డ్రగ్స్కి రాజధాని చేయాలని చెప్పి వీళ్ళు భావిస్తున్నారని చెప్పని వాళ్ళందరూ చాలా మదన పడతా ఉన్నారు. దీనికి తగు మూల్యం చెల్లించుకుంటారు ఈ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, దానికి బాధ్యులైన వాళ్ళు కావచ్చు, ఎలాంటి సందేహం కూడా లేదు. సిబిఐ వాళ్ళు వేగంగా కూడా అడుగులేస్తానే ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం సత్వరంగా దీన్ని చర్యలు తీసుకొని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ అదుపులో తీసుకుంటేనే వాళ్ళ మీద నమ్మకం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క కుంభకోణంలో వాళ్ళ సహకారం లేదు, కేంద్ర పెద్దలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సహాయ సహకారాలు అందించ చేయరు అనే విషయం ప్రజలకు తెలియాలి అంటే సత్వరమే దీనికి. ఒకవేళ నిజంగా వాళ్ళు అన్నట్టు వేరే వాళ్ళ ప్రమేయం ఉంటే వాళ్ళని కూడా శిక్షించండి. ఇలాంటిది కుంభకోణం అది నిజంగా డ్రగ్స్ అయ్యి ఉంటే, దాని మీద కనుక దిగుమతి వాళ్ళు చేసుకొని ఉంటే నిస్సందేహంగా వాళ్ళందరి మీద అదుపులో తీసుకోండి, వాళ్ళని నిరూపించండి, శిక్షలు వేయండి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ భారతదేశ ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి నినాదం ఇదే.